హాయ్ వెల్కమ్ టు విలేజ్ సిరి కుకింగ్ ఈ ఛానల్ని ఆదరించిన ప్రతి ఒక్కరికి మా హృదయపూర్వక నమస్కారంలో ఇవాళ మంచి టేస్ట్తోని సూపర్ రోటీ పచ్చడితో మీ ముందుకు వచ్చాను చాలా బాగుంటుంది ఎప్పుడైనా సరే పచ్చి అరటికాయలతోని పచ్చడి చేసుకోవాలంటే ఈ విధంగా చేయండి వేడి వేడి అన్నంలోకి కొద్దిగా అలా నెయ్యి వేసుకొని తింటే ఏం తెలుసా అంత బాగుంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేయండి అరటికాయ ఆరోగ్యానికి చాలా మంచిది విరోచనాలైన దేనికైనా సరే అన్నింటికి కూడా పచ్చి అరటికాయ చాలా మంచిది కాబట్టి ఈ విధంగా ఒక్కసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందన్నది మీకే అర్థమవుతుంది చాలా బాగుంది ఎంతో కొత్తదనంతో ముందుగా అరటికాయలు పచ్చి తీసుకుందాం అవి మంచి ముదుర కాకుండా బాగా లేతయ్య కాకుండా మీడియంలో ఉండేటి తీసుకోవాలి అప్పుడేమవుతుందంటే ఇది అన్నింటికి బాగా పనిచేస్తుంది అందుకోసం అనేసి మరీ ముదిరి కాకుండా మరీ లేతయ్య కాకుండా మధ్య రకంలో పాకానికి వచ్చి తీసుకోవాలి చాలా బాగుంటుంది ఈ టైప్లో ఏంటంటే ఘాట్లు పెట్టుకోవాలి ఘాట్లు పెట్టినాక స్టవ్ ఆన్ చేసి జాలి పెట్టి దాని మీద దీన్ని ఈ రెండు అరటికాయలని అలా పెట్టేద్దాం పెట్టిన తర్వాత బాగా కాలవాలి నలువైపులా అంటే నాలుగు పక్కల ఈ టైపులో నల్లగా వచ్చేదాకా బాగా కాలవాలి ఈ విధంగా కాల్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి తీసి ప్లేట్లో పెట్టేసుకుందాం ఆ తర్వాత మళ్ళీ అదే స్టవ్ మీద అదే జాలి ఉంచేసి మళ్ళీ ఆన్ చేసి ఒక రెండు టమోటాలను కూడా తీసి అందులో దాని మీద పెట్టేసి సేమ్ అదే విధంగా కాల్చుకోవాలి ఈ విధంగా కాల్స్తే ఏంటంటే దీంట్లో వచ్చే ఈ టేస్టు ఏముంటుందో తెలుసా ఒక్కసారి ట్రై చూడండి కాల్చిన పచ్చడి చాలా బాగుంటుంది ఈ విధంగా కాలిన తర్వాత ఇవి కూడా తీసేసి ప్లేట్లో పెట్టేసుకున్నది స్టవ్ ఆఫ్ చేసేసి ఇప్పుడు మనం ఏం చేద్దామంటే మళ్ళీ స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టుకుందాం బాండీ పెట్టిన తర్వాత దాంట్లో ఒక్క స్పూను ధనియాలు వేసేసి ఆ తర్వాత పావు లేదా అర మెంతులు కూడా వేసేద్దాం స్పూను ఓకేనా ఒక అర స్పూను జీలకర్ర కూడా వేసి ఆ తర్వాత అర స్పూను ఆవాలు వేద్దాం వేసిన తర్వాత వీటిని కాస్త అలా కొద్దిగా వేగనివ్వాలి మరీ ఎక్కువ కాకుండా లైట్గా వేగిన తర్వాత ఇప్పుడు ఎన్ని మిరపకాయలు వేసుకున్నాం ఒక పది పదిహేను అంటే స్పైసీ ఎలా ఉందన్నది మిరపకాయలు చూసుకునేసి దాన్ని బట్టి వేసి ఒక్క స్పూను ఆయిల్ వేసేసి వీటిని మంచి ఎరడాలుగా వేగనివ్వాలి అది మంట మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటే ఏంటంటే బాగా వేగితే మాడకుండా ఓకేనా చూడండి ఈ టైప్లో ఖచ్చితం రావాలి ఒక్కసారి చూడండి ఈ టైప్లో నిగనిగ నిగనిగా అంట రావాలి మాడకూడదు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి తీసి పక్కన పెట్టేసుకుందాం ఒకసారి చూశారు కదా ఈ టైప్లో ఖచ్చితం ఉండాలి మాడకుండా ఇప్పుడు పక్కన పెట్టేసి ఇందాక మనం ఏదైతే కాల్చి పెట్టుకున్నామో అరటికాయలు టమోటాలు ఇవన్నిటిని ఒక్కొక్క దాన్ని తీసుకునేసి మీద తోల్ని ఈ విధంగా తీసేసుకుందాం ఇందాకేందంటే తీసిన వెంటనే కొంచెం కాలుతూ ఉంటాయి కాబట్టి ఇప్పుడు కొద్దిగా గోరువెచ్చగా అయ్యేంతవరకు వెయిట్ చేసి ఇప్పుడు తీసేసుకుందాం గోరువెచ్చగా ఉంటే ఏంటంటే తోలు సూపర్గా వస్తుంది మరి సల్లారిన జిగట బారుతుంది ఓకేనా ఈ టైపులో టమాటాలు రెండు తీసిన తర్వాత ఇప్పుడు మధ్యలో కట్ చేసేసి ఈ తొడి భాగంలో ఉండే ఈ గడ్డని తీసేసుకుందాం ఈ గడ్డ ఏంటంటే అందరికీ అరగదు కానీ అది ఉండటం కూడా మంచిది కాదు తీసేసుకోవాలి ఇప్పుడు ఈ విధంగా రెడీ చేసినాక అరటికాయని కూడా మధ్యలోకి ఒక్కసారి కట్ చేసి దీన్ని కూడా మీద ఉన్న తోల్ని తీసేద్దాం చాలా సింపుల్గా వచ్చేస్తుంది చూడండి అలా అనగానే పండు రెటికాయకి వచ్చిన విధంగా వస్తుంది ఈ విధంగా మనం కాలిస్తే ఏంటంటే లోపల వరకు బాగా ఉడికి సూపర్ టేస్ట్ వస్తుంది అన్నట్టు అందుకోసమనే ఈ టైప్లో కాలనివ్వాలి తోలు ఉంచే కాలవాలి ఓకేనా ఇప్పుడు ఏంటంటే మనం ఆ చేతికున్న కూడా అంటుకోకుండా తోలు ఈ విధంగా తీసుకునేసి ఈ టైప్లో చూడండి అరటికాయ ఫ్రెష్గా ఉంటుంది ఓకేనా కాల్చింది ఎలా తింటారనుకోకుండా సూపర్గా వస్తుంది అన్నట్టు ఈ టైప్లో రెడీ చేసి పక్కన పెట్టి రోల్ సిద్ధం చేసుకునేసి ఇందాక మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఎండుమిరపకాయలు ధనియాలు ఇవన్నింటినీ వేసి బాగా దంచుకోవాలి ఈ విధంగా దంచిన తర్వాత ఒక స్పూను సాల్ట్ వేద్దాం అది రుచికి సరిపడా ఇప్పుడు వెల్లుల్లి రెమ్మలు కూడా ఒక ఏడు ఎనిమిది వేసుకునేసి వీటిని కూడా కాస్తలా కా కారం దంచిన కారంలో కలబెట్టి ఇప్పుడు మెత్తగా దంచుకోవాలి ఇప్పుడు సాల్ట్ వేసాం కాదు గింజలతో సహా మెదుగుతాయి నేను ముందుగా నానబెట్టిన చింతపండుని అందులో వేసేస్తున్నాను అది కూడా గింజలు లేకుండా తీసేసి ఈ టైప్లో వేసిన తర్వాత కాస్త కలబెట్టేసి దీన్ని కూడా బాగా మెత్తగా దంచుకోవాలి ఈ చింతపండు బాగా మెత్తగా మెదిగిన తర్వాత ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్న కాల్చిపెట్టిన అరటికాయలని ఒక్కొక్కటిగా ఈ విధంగా దంచేసుకొని మొత్తం ఏంటంటే ఈ విధంగా దంచిన తరువాత ఇప్పుడు టమోటాలు కూడా సేమ్ అదే ప్రాసెస్లో ఒక్కొక్కటి పెట్టి మెల్లిగా దంచుకోవాలి ఇది దంచేటప్పుడు ఒక్కసారిగా దాంట్లో ఉండే రసం మీదకి ఎగురుతుంది అది కంట్లో పడకుండా కొద్దిగా ఈ విధంగా ఏంటంటే పెట్టి అదిమితే తొందరగా గుజ్జులాగా అయిపోద్ది అయిన తర్వాత ఇప్పుడు చింతపండు నానబెట్టుకున్న నీటిని కూడా అందులో వేసేసి ఇప్పుడు బాగా ఎనుపుకోవాలి ఎగదోసుకుంటూ దీన్ని ఎంత బాగా మనం ఎనపగలుగుతామో అంత జిగట వచ్చి మంచి రుచి వస్తుంది ఇప్పుడు ఒక్క ఎర్రగడ్డని రెండు భాగాలుగా కట్ చేసి అందులో పెట్టేసి దీన్ని కూడా కచ్చాపచ్చగా దంచుకోవాలి మరీ మెత్తగా దంచకుండా ఇప్పుడు అందులో ఉన్న రసం పచ్చట్లోకి వచ్చి బాగా రుచి వస్తుంది కానీ ఈ టైప్లో మనం ఎగదోసుకుంటూ ఎంత బాగా ఎనుపుతామో అంత మంచి రుచి వస్తుంది ఇది మాత్రం ఎవ్వరు మిస్ కావద్దు చూడండి ఎలా వచ్చిందో మీరే చూడండి కాకపోతే ఏంటంటే చూస్తేనే నోట్లో నీరు వస్తాయి అంత బాగుంటుంది ప్రతి కూడా ట్రై చేయండి ఈ విధంగా దంచిన తర్వాత ఇప్పుడు తిని తీసి ఒక గిన్నెలోకి వేసుకుందాం దీన్ని పక్కన పెట్టి స్టవ్ ఆన్ చేసి ఒక బాండీ పెట్టి దాంట్లో రెండు గంటల నూనె పోసి వేడెక్కనిచ్చి ఒక స్పూను తాలింపు గింజలు వేసి వెల్లుల్లి రెమ్మలు ఏంటంటే ఒక గడ్డ తీసుకునేసి దాన్ని నలిపి అందులో వేసి మూడు మిరపకాయలు వేసుకునేసి కాస్త అలానేసి ఇప్పుడు కరివేపాకు ఒక నాలుగు రెమ్మలు దూసి అందులో పోసి బాగా చిటపటలాడనివ్వాలి ఆ తర్వాత మనం దంచిపెట్టుకున్న పచ్చడిని అందులో వేసి పూర్తిగా వేసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేస్తే సేమ్ అదే వేడి నూనెలో ఈ పచ్చడి మాగి మరింత రస్తుంది ఎక్కువ శాతం పచ్చడి ఉడికే అవసరం లేదు ఓకేనా ఆ వేడి నూనెలో ఉండే ఆ వేడి సరిపోతుంది కాబట్టి ఈ టైప్లో కలబెట్టినాక ఒక్కసారి చూడండి పచ్చడి ఏ విధంగా వచ్చిందండి ఈ విధంగా చేసిన పచ్చడి వేడి వేడి అన్నంలో కొద్దిగా కాస్త నెయ్యి వేసుకొని తింటే ఏమన్నా ఉంటుంది చాలా బాగుంటుంది పచ్చడి ప్రియులకు మాత్రం ఇది ఒక వరం అంత రుచిగా ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ట్రై చేసి చేసుకొని తినండి కామెంట్ రూపంలో పెట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న ఐకాన్ కూడా నొక్కండి